ఏలూరు నుంచి ప్రణీత్ రాస్తున్నారు. కార్తీకంలో ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతి మాసానికి ఒక వైశిష్ట్యం ఉంటుంది. అందులోనూ కార్తీక మాసం అంటే ఇది కృత్తిక నక్షత్రంతో కూడుకున్న మాసం. ఈ మాసంలో పౌర్ణిమ నాడు చంద్రుడు కృత్తిక నక్షత్ర మండల సమీపంలో సంచారం చేస్తాడు. ఈ కృత్తిక నక్షత్రానికి అగ్నిహోత్రుడు దైవం. అగ్నిర్నఃపాత కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరా సంజుహోతనః యస్య భాంతి రశ్మయో యస్య కేతవః తస్యేమా విశ్వాభువనాని సర్వా సకృత్తికాభిరపి సంపసానః అగ్నిర్నో దేవస్వితే దధాతు అని వేదం బ్రాహ్మణ రూపంలో ఇలా ఈ నక్షత్ర స్వరూపాన్ని మన ముందు విశదీకరిస్తుంది. ఈ మాసంలో సూర్యనారాయణమూర్తి తన ఇవ్వలేనటువంటి శక్తిని ఇలా క్షీణపరచుకుంటూ ఇవ్వలేని స్థితిలో ఉంటాడు. తుల, వృశ్చికం ఈ రాశులలో సంచారం చేసే కాలం ఇది. ఇలాంటి దశలో మన దేహంలో కొంత ఉష్ణశక్తిని మనం పెంపొందింపజేసుకోవాలి. శరీరంలో 98.4 డిగ్రీల ఒక తాపం ఉంటుంది, అది ప్రామాణికమైనది. ఆ తాపం పడిపోయినా వాకిట్లో 108 అనే వాహనం వస్తుంది, ఆ తాపం పెరిగినా వాకిట్లో 108 అనే వాహనం వస్తుంది. అలా నిర్ధారణగా అంతే ప్రమాణంలో ఈ శరీరంలో ఉష్ణశక్తిని స్థిరంగా ఉంచేటటువంటి స్వరూపానికే దైవము అని పేరు. నకార్తిక సమో మాస నదేవ కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఈ కార్తీక మాసానికి హరిహర మాసం అని పేరు. ఈ మాసంలో ఏ నియమాలు పాటించాలి అంటే, ఒకటి ఏకభుక్తం అంటే ఒకటే పూట భోజనం చేయడం, రెండు సూర్యోదయానికంటే పూర్వమే స్నానం చేసి దీపారాధన చెయ్యడం, మూడు ఈ మాసంలో వీలైనంత మట్టుకు ఆహార నియమాలు పాటిస్తూ నూనె లేని పదార్థాలు భోజనం చేయడం, కందిపప్పు విడిచిపెట్టి మిగతా పదార్థాలతో ఒకటే పూట భోజనం చేయడం, ఇలా పలు విధాలుగా భోజన సంబంధమైన నియమాలను పాటించడం, నాలుగు ఈ కార్తీక మాసంలో సూర్య అస్తమయ వేళన మళ్ళీ దీపాలు వెలిగించడం, ఐదు ఈ మాసంలో వీలు కుదిరినంత మట్టుకు దేవాలయ సందర్శనం చేసి దేవాలయాల ధ్వజస్తంభముల వద్ద కూడా దీపాలు వెలిగించడం, ఆరు ఈ మాసంలో విష్ణు సహస్రనామావళిని శివ సహస్రనామావళిని ప్రతిరోజు కూడా మనం పారాయణం చేయడం, ఏడు ఈ మాసమంతా కూడా కఠినంగా ఉండేటటువంటి వర్ణములు అంటే ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటి వస్త్రముల ధారణ తగ్గించి నలుపు, తెలుపు ఈ రంగులలో ఉండే వస్త్రములను ధరించడం, ఎనిమిది ఈ మాసంలో నల్లని మినుములను నీళ్ళలో నానబెట్టి ఆవుకు ఆహారంగా తినిపిస్తే క్షేమం పొందవచ్చు, తొమ్మిది ఈ మాసంలో గో సేవ చేసిన, గోదానం చేసిన, తులసి కోటని దానంగా ఇచ్చిన, తులసి మొక్కలను పెంచేటటువంటి వారికి సహాయం చేసిన పుణ్యబలం పెంపొందించుకోవచ్చు, చివరిది ఆఖరిది పదవది ఈ మాసమంతా కూడా ఉప్పుని విడిచిపెట్టి ఆహారం పదార్థాలను స్వీకరించడం, లవణ వర్జయేత్ భోజనం. ఇలా 10 నియమాలతో ఈ మాసాన్ని మనం గడిపిన పక్షంలో అఖండమైనటువంటి పుణ్యబలాన్ని ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మన పెదవుల పైన ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంటే అది పుణ్యానికి దారితీస్తుంది. మన పెదవుల పైన ముఖం మటమటలాడిస్తూ కోపంతో ఇలా నుదురు ముడితపడి పెదవులు చిక్కబట్టుకుని ఉంటే అది పాపానికి దారితీస్తుంది. నవ్వుదాం, నవ్విస్తూ ఉందాం,
ఆనందంగా ఉందాం అన్న సంకల్పంతో ఈ కార్తీక మాసమంతా కూడా స్నాన మాసంగా, స్నానాల మాసంగా, నియమాల మాసంగా ఈ 10 నియమాలను పాటిస్తే ఇవే విధి నిషేధాలు అవుతాయి.